రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకపోతే ఇంకేం చేస్తారు? ఖచ్చితంగా రాజకీయాలు చేస్తారు. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో, అందులోకి ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం అనేది శరమామూలే. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే ఉద్యోగులకు జీతాల కోత. అందులోనూ జీతాల కోత అంటే కోత కాదు, ఒక రకంగా అది రెండు దశల్లో చెల్లిస్తాము అని చెప్పడం. అయితే ఆ రెండు దశల్లో చెల్లిస్తామనే చెల్లింపులను కూడా తప్పుపట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ఆర్థికంగా దెబ్బతింది పూర్తిగా ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వం మీద కూడా ఆర్థికంగా గట్టి దెబ్బే పడింది. ఈ కోలుకోలేని నేపథ్యంలో రెండు దశల్లో జీతాలు చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన సందర్భం. అయితే ఇందులో ఇప్పుడు జీతాల రెండు దశలు అంటే రెండు దశల్లో ఇచ్చే జీతాలను కూడా పూర్తిగా సింగిల్ టైంలో ఇచ్చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ దిశగానే జీవోలో మార్పులు చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, ఇమీడియట్గా జీతాలు చెల్లించేయండి అని. అయితే ప్రత్యేకంగా మూడు కేటగిరీలకు చెందిన వాళ్ళకు మాత్రమే ఈ పూర్తి జీతాలను చెల్లిస్తున్నారు. అందులో వైద్య ఆరోగ్య శాఖ, అలాగే పోలీస్ శాఖ, అలాగే శానిటైజేషన్, మున్సిపల్ సిబ్బంది, వీళ్ళ ముగ్గురికి కూడా పూర్తిగా జీతాలు చెల్లించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అత్యవసర సిబ్బందిగా వీళ్ళందరూ ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మూడు శాఖలు చాలా కీలకంగా ఉన్నారాయి కాబట్టి వీళ్ళు అంటే చాలా అత్యవసర సిబ్బంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూడు శాఖల వారికి ఎట్టి పరిస్థితుల్లో జీతాల్లో కోత విధించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ దిశగానే జీవోల్లో మార్పులు చేసి వీళ్ళందరికీ కూడా జీతాలు చెల్లించాలి, పూర్తి జీతాలు చెల్లించాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒక రకంగా ఇది వాళ్ళందరికీ గుడ్ న్యూసే. ఎందుకంటే మొన్నటి వరకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా సేవలు అందిస్తున్న తమకు జీతాల్లో కోతలు పెట్టడం, అంటే కోతలు మీన్స్ పూర్తిగా కటింగ్స్ కాదు, తర్వాత ఇస్తామని చెప్తే వాళ్ళకి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చాలామంది మొరపెట్టుకోవడం, దీన్ని ప్రతిపక్షం రాజకీయం చేయాలని చూసే ప్రయత్నం కూడా మొదలుపెట్టేసింది. నిరాహార దీక్షలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అయితే ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంటే ఏదో రాజకీయాలకు భయపడో ఏదో అని కాదు, కానీ అత్యవసర సేవలు అందిస్తున్న ఈ మూడు కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు మాత్రం జీతాలు పూర్తిగా వేయాలి అని చెప్పి ఒక మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. మొత్తానికి ఈ మూడు శాఖలకు చెందిన వారికి ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.